ఇద్దరు కుతురు వెన్నెల ఉన్నారు మాట్లాడదాం కంటోన్మెంట్ నుంచి పోటీ చేశారు ఈసారి గట్టిగా పోటీలో నిలిచినటువంటి పరిస్థితి వెన్నెల గారు పోటీలో ఉన్నారు సరే విజయం సాధించలేరు కానీ గట్టి పోటీ ఇచ్చారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నేను విజయం సాధించుకోలేదు అంటలేదు విజయం సాధించినం ఎందుకంటే కేసీఆర్ ని దించుదాం అన్న నాన్న మాట నెరవేరింది తర్వాత యుద్ధంలో నేను ఒక సైనికురాలిని ముందే నాకు తిరిగిపోయింది కాకపోతే రాజు గెలిచినాడు యుద్ధం గెలిసింది నేను యుద్ధంలో గెలిచానే అనుకుంటున్నాను గెలిచినంటే బాగుంటుందని అనిపిస్తుందా నేను గెలిచానే అనుకుంటున్నాను ఓకే నేను గెలిచాను ఐ హావ్ వన్ ది వార్ ఎందుకంటే నేను ఎలక్షన్స్ లో నిలబడతామంటే ఎలక్షన్స్ కాదు నాకు అది బ్యాటిల్ ఫీల్డ్ యుద్ధంలో గెలిపే అనుకొని యుద్ధంలో దిగుతాను కానీ ఒక యోధుడు ఓటమికి భయపడడు కాకపోతే నేను ఈ యుద్ధంలో గెలిచినాను అనుకుంటున్నాను నేను ఒక సైనికురాలిని కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ని గెలిపించాలి ప్రత్యర్థిగా కేసీఆర్ ని దించాలి ఆ ప్రభుత్వాన్ని దించాలి ఆ నిరంకుశ పాలనను దించాలి అన్న నాన నినాదాని మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకొని వెళ్తుంటే రేవంత్ అన్న బట్టి అన్న తీసుకెళ్తుంటే వాళ్ళలో ఒక సైనికురాలుగా యుద్ధంలో ఉన్నాను సో యుద్ధం గెలిచింది కాంగ్రెస్ పార్టీ గెలిచింది రేవంత్ అన్న గెలిచింది బట్టి అన్న గెలిచింది మన తెలంగాణ ప్రజలు గెలిచారు ప్రజాస్వామ్యం గెలిచింది సమాజమైన సమాజం గెలిచిందని నేను చాలా ఆనందంగా ఉన్నాను ఓకే సోనియా రాహుల్ వచ్చారు కలిసారా నేను కలవలేదు ఎందుకో ప్రోటోకాల్ ఉంటది కాబట్టి మేము ఇటువైపు ఉన్నాం వాళ్ళు అటువైపు ఉన్నాం ఊరికూరికే కలుస్తారా రైట్ ఓకే ఇంకొకటి ప్రధానంగా చివరాకర్లో మీకు టికెట్ కేటాయించారు సో ముందే వస్తుంది అనేటువంటిది కన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా చివరాకర్లో టికెట్ కన్ఫర్మ్ కావడంతో కాస్త సమయం తక్కువ అనిపించిందా మీకు ఏమనిపించింది వ్యక్తిగతంగా అంటే చాలా మందికి తెలియలేదా అంటే చాలా తక్కువ టైంలో వచ్చిన ఒక 10 రోజులు సిస్టమ్ కాబట్టి 15 నుంచి కాంగ్రెస్ పార్టీ లేదు కార్యకర్తలను దగ్గర తీసుకోవడం రావడం అట్లాగే కంటెస్టెంట్స్ ఉంటారు కదా వాళ్ళని బుజ్జగించడంలో ఒక 15 రోజులు అయిపోయింది ఇంకో 15 రోజులు స్టార్ట్ అయ్యి మేము తిరిగే వరకు చాలా పెద్ద ఏరియా అంటే చూడడానికి చిన్న కాన్స్టిట్యూయెన్సీ కానీ కాకపోతే హౌస్ హోల్డ్స్ ఎక్కువ అంటే ప్రతి ఒక్కరు ఏమన్నారంటే వెన్నెలమ్మ మా ఇంటికి వస్తలేరు అదే కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉంటే కాంగ్రెస్ జెండాకి వేస్తారు కానీ ఇక్కడ ఏమైపోయిందంటే గద్దరన్నమ్మ మా బిడ్డ మా ఇంటికి వస్తలేదు మమ్మల్ని కలిస్తలేరు అని ప్రతి మార్నింగ్ నా డే 5 గంటలకు షురు అయింది రాత్రి తెల్లారుజామున 3 గంటలకు వండుకున్నా 5 గంటలకు లేచిపోయినా ఈ 29 రోజుల 20 కేజీలు తగ్గిపోయినా ఒకటి ప్రభుత్వంలోకి వచ్చింది పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఏమైనా అవకాశం దక్కుతుందని ఆలోచిస్తారు ఎందుకంటే తక్కువ సమయము కంటోన్మెంట్లో మీరు అన్నట్టు నిజంగా బ్యాటిల్ గ్రౌండ్లో పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్లో సమయం తక్కువగా ఉందనిపిస్తుంది ఏమైనా ఎమ్మెల్సీ కానీ నామినేటెడ్ కానీ లేదంటే ఇతర పార్టీలో కీలక పదవి కానీ ఏమైనా దక్కే అవకాశం ఉందనుకుంటున్నారా అవకాశం ఉందనుకుంటున్నాను నేను ఖచ్చితంగా ఒకవేళ అవకాశం ఉన్నా లేకపోయినా నానలాగా ప్రజల కోసం చివరిదాకా ప్రజలతో పాటు నేను అదే చెప్పాను నిన్న ప్రజలతో పాటు ఉన్నాను ఈరోజు ప్రజలతో ఉంటాను రేపు కూడా ప్రజలతోనే ఉంటాను పదవి పరపతు అనేది రెండో అంశం నాకు మా నాన్నలాగానే చివరిదాకా నాకు తోచిన ప్రజలకు సాయం చేస్తూ వాళ్ళ గొంతే నిలబడతాను రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు బట్టి డిప్యూటీ సీఎం టోటల్ క్యాబినెట్ దాదాపు 11 మంది సో ఇంకా మిగతా క్యాబినెట్కి అవకాశం ఉంది కానీ ఈ క్యాబినెట్ గురించి రేవంత్ సీఎం అయ్యారు దీని గురించి ఏం చెప్పబోతున్నారు అది చాలా మంచి టీం ఫామ్ అయినారు క్యాబినెట్ టీము వాళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్ చాలా డిసిప్లిన్ చాలా త్యాగం చేసి వచ్చిన వాళ్ళకు వాళ్ళు చాలా పట్టుతో ఉన్నారు ఏంటంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ళు మనం ఒక అవకాశం ఇచ్చిన తర్వాత ప్రజలకు సామాన్యమైన ప్రజల కోసం జరిగిన ఉద్యమం ఆ సామాన్యులకే జీవితం లేకుండా పోయింది అలాంటి సామాన్యులను మేము వాళ్ళతో నిలబడ్డాము వాళ్ళ కోసం ఏమేమైనా చేస్తామని ఒక పట్టుతో వచ్చారు చూడండి డెఫినెట్లీ అది చాలా స్ట్రాంగ్ క్యాబినెటే నేను నమ్ముతున్నాను గద్దర్ ప్రగతి భవన్ గేట్ దగ్గర చాలాసేపు కూర్చున్నారు ఆ ఫోటోలు ఇప్పటికీ ఉన్నాయి సో ఈరోజు ఆ గేట్లు లేవు ఆ గేట్లు లేవు గేట్లు పగులు కొట్టారు గేట్లు తీసి బయటపడేశారు గద్దరన్న ఇక్కడ నన్ను నిలబెట్టాడు అనుకోలేదు అరే నన్నే నిలబెట్టాడు నన్నే కూసబెట్టాడు నా సమాజం నా ప్రజలేమైపోతాడు సామాన్య ప్రజలేమైపోతారని అప్పుడు కేసీఆర్ దించుదామని ఒక వాయిస్ లేసి లేపినాడు అనమాట సో మన ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన అనౌన్స్ అయిన మొదటి క్షణమైన రేవంత్ అన్న బ్యారిగేట్లు బద్దలు కొట్టిపించారు అది ప్రజాభవన్గా చేసి ఆ ప్రజాభవన్ ప్రజలందరికీ ఓపెన్ పెట్టారు ప్రజలందరూ ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి ప్రకటించడము అది ప్రజాస్వామిక ఉద్యమం ఆ విప్లవం గెలిచిందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ చివరగా నెక్స్ట్ వెన్నెల కార్యాచరణ ఎట్లా ఉంటుంది వెన్నెల ప్రజలతో ఉండడం ప్రజలతో పనిచేయడము కాంగ్రెస్ పార్టీ నాకు ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత చేయడము కాన్స్టిట్యుయెన్సీలో ప్రజలతో ఉండడం వాళ్ళ ఈ 6 గ్యారంటీస్ ఇంప్లిమెంట్ చేయడము మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయడం మైనారిటీ డిక్లరేషన్ సంబంధించి ప్రజలకు ఇంప్లిమెంట్ చేయడం వాళ్ళ దాకా చేరిందా లేదా అని చూడడం నా బాధ్యత ఇబ్బందులు ఉంటాయి ప్రజల దగ్గర ప్రజలు మీ దగ్గరకు వస్తే
ప్రభుత్వానికి విన్నవిస్తారా ముఖ్యమంత్రి దగ్గర గాని మంత్రుల దగ్గర గాని ఎప్పుడైనా ఎప్పుడైనా నేను ప్రజల గొంతే నిలబడతాను థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ టైం ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ పొలిటికల్ ఫ్యూచర్ ఇది సిచువేషన్ గదర్ కూతురు వెన్నెల చెప్తా ఉన్నారు సో యుద్ధం గెలిచాము అనేటువంటిది ఆమె చెప్తా ఉన్నారు ప్రజా యుద్ధం జరిగింది ప్రజా యుద్ధంలో గెలిచాము అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ దయాసాగర్తో మధు మల్కేడికర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.